एमएससी मैथमेटिक्स एंट्रेंस लेक्चर 6 बेटा टर्पी रामलू हेड डिपार्टमेंट ऑफ मैथमेटिक्स एमवीएस गवर्नमेंट आर्ट्स एंड साइंस कॉलेज महबूबनगर प्रॉब्लम 1 इफ अल्फा कॉमा बीटा एंड कॉमा आर द रूट्स ऑफ एक्स क्यूब प्लस ए एक्स स्क्वायर प्लस बी एक्स प्लस सी इक्वल टू 0 देन द वैल्यू ऑफ अल्फा स्क्वायर प्लस बीटा स्क्वायर प्लस गामा स्क्वायर इज इक्वल टू डैश अल्फा कॉमा बीटा कॉमा गामा लो ఈ సమీకరణ యొక్క మూలాలు అయితే ఇవిలో కనుగొనాలి మనకు తెలుసు ఆల్రెడీ ax క్యూ ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d ఈక్వల్ టు 0 అనే సమీకరణానికి ఆల్ఫా కామా బీటా కామా గామా మూలాలు అయితే మనకు ఏం తెలుసు అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇస్ ఈక్వల్ టు మైనస్ b బై a అంటే ఇక్కడ b స్థానంలో ఏముంది అంటే a ఉంది అంటే మైనస్ a బై 1 ఒకవేళ ax క్యూ ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా ప్లస్ గామా కనుగొనాలి కాబట్టి మనం ఏం చేసు మూలాల మొత్తం ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మైనస్ ఏ బై 1 సో ద సమ్ ఆఫ్ ద రూట్స్ విల్ గెట్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇస్ ఈక్వల్ టు మైనస్ ఏ బై 1 అండ్ ద ప్రొడక్ట్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ టు వాట్ హ్యాపెన్ బి బై 1 సో we know all that alpha plus beta plus gamma and 2 alpha alpha plus alpha beta beta gamma plus gamma alpha so I want find this use alpha plus beta plus gamma whole square alpha plus beta plus gamma whole square written as alpha square plus beta plus square gamma square plus 2 into alpha plus beta alpha beta beta gamma gamma alpha alpha plus beta plus gamma nothing but minus a by 1 that equal minus a whole square equal to a square left side will get a square right side this alpha square plus beta plus square gamma square plus what we get here 2 times of b so this will get a square minus 2b answer is a so equal to em rastunnante alpha plus beta plus gamma whole square rastunnanu that equal to em avutunnante alpha square idi mottham plus 2 into alpha beta beta gamma gamma alpha left side lo em avutunnante minus a whole square ante a square avutundi రైట్ సైడ్లో ఇది ప్లస్ టూ టైమ్స్ ఆఫ్ బి అవుతుంది ఇది పంపిస్తుందంటే ఐ స్క్వేర్ మైనస్ టూ బి అవుతుంది లెట్ ఎఫ్ ఆర్ టు ఆర్ అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ మైనస్ వన్ ప్లస్ మోడ్ ఎక్స్ మైనస్ టూ ఎట్ ఎస్ వన్ ఈక్వల్ టు ఎక్స్ ఇస్ దట్ ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ అండ్ ఎస్ టూ ఈస్ ఎక్స్ ఎఫ్ ఎఫ్ ఈస్ డిఫరెన్షియబుల్ ఎట్ ఎక్స్ దెన్ ఎఫ్ ఆర్ టర్న్ ప్రమేయం ఎఫ్ ఆఫ్ ఇది నిర్వచించమండు ఎస్ వన్ ఈక్వల్ టు ఎక్స్ ఇక్కడ ఎఫ్ అనేది ఏ ఎక్స్ వద్ద అవిచ్చున్నాము ఎస్ టూ అనేది ఎక్స్ ఇక్కడ ఎఫ్ అనేది ఎక్స్ వద్ద అవిచ్చిన అవకల నియమం అన్నాడు ఈ క్రింది వాటిలో ఏది నిజం అన్నాడు ఎస్ వన్ ఈక్వల్ టు ఆర్ అన్నాడు మనకేం తెలుసు అంటే ఈ ఫంక్షన్ అనేది వన్ వద్ద టూ వద్ద వచ్చిన అవుతుంది మిగతా బిందువులతో వచ్చిన అవుతుంది కాబట్టి ఎస్ వన్ అనేది ప్రతి బిందువు వద్ద అవిచ్చిన అవుతుంది అంటే సో ఎస్ వన్ ఈక్వల్ టు ఏంటంటే ఆర్ ఆర్ టు ఆర్ కాబట్టి ఆర్లోని ప్రతి బిందువు వద్ద అవిచ్చిన అవుతుంది కాబట్టి ఎస్ వన్ ఈక్వల్ టు ఆర్ ఎస్ వన్ ఈస్ can say that f is continuous x x belongs to r that means f is continuous everywhere in r therefore s1 equal to r or s1 equal to r next you can take that this function is not differentiable at only x equal to 1 and 2 at other places it will be differentiable but x equal to 1 and 2 only it is not differentiable so we it is written as this function is not differentiable at x equal to 1 comma 2 therefore the s2 equal to what happened r minus singleton 1 minus 1 comma 2 r minus set of 1 comma 2 s2 అనే ప్రమేయం x equal to 1 comma 2 వద్ద మాత్రమే అవిచ్ఛిన్నం తెలుసు మనం తెలుసు mod x అనేది mod x minus a అనేది a వద్ద అవకలనం కాదు అవిచ్ఛిన్నం అవుతుంది కానీ అవకలనం కాదు కాబట్టి ఇది x minus 1 plus x plus 2 అనేది 1 comma 2 వద్ద అవకలనం కాదు అంటే ఇది r minus 1 comma 2 వద్ద అవకలనం కాదు s2 equal to అంటే r minus 1 comma 2 ఇక్కడ ఆప్షన్ చెక్ చేసుకోండి x1 equal to r s2 equal to r minus singleton sorry r minus 1 comma 2 so answer b అనేది తప్పు కరెక్ట్ ఆన్సర్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇఫ్ f ఇస్ రీమన్ ఇంటిగ్రల్ ఇన్ 0 comma 1 దెన్ f స్క్వేర్ ఇస్ రీమన్ ఇంటిగ్రల్ ఇన్ 0 comma 1 f అనేది 0 comma 1 అంతరం పైన సమాకలనం రీమన్ సమాకలనం అయితే f స్క్వేర్ కూడా సమాకలనం అవుతుంది అన్నాడు ఇఫ్ f స్క్వేర్ ఇస్ రీమన్ ఇంటిగ్రల్ ఇన్ 0 comma 1 దెన్ f ఇస్ రీమన్ ఇంటిగ్రల్ ఇన్ 0 comma 1 సో ఫస్ట్ స్టేట్మెంట్ ఫస్ట్ అనేది 0 కామా రీమన్ సమాకలనం అయితే ఎఫ్ స్క్వేర్ రీమన్ సమాకలనం అన్నాడు సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే ఎఫ్ స్క్వేర్ రీమన్ సమాకలనం అయితే ఎఫ్ అనేది రీమన్ సమాకలనం అంటున్నాడు ఫస్ట్ కరెక్ట్ అవుతుంది ఎఫ్ అనేది అవకలనం రీమన్ సమాకలనం అయితే ఎఫ్ స్క్వేర్ కూడా అవుతుంది అంటే రీమన్ సమాకలనం తీరం ఉంది మనకు ఆల్రెడీ
ఎఫ్ స్క్వేర్ అనేది రీమన్ సమాకలనం అయితే ఎఫ్ అనేది రీమన్ సమాకలనం ఏం కానవసరం లేదు. ఎగ్జాంపుల్ హేని థీరం తీసుకోండి, హేని ప్రాబ్లం తీసుకోండి, డిరిచ్లెట్ ఫంక్షన్ తీసుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 x అనేది ఈ సమితిలో ఎక్స్ ఇంటర్సెక్ట్ క్యూ ఇంటర్సెక్షన్ 0, 1 అండ్ ఎఫ్ స్క్వేర్ మా 1 ఒకటేమో 1 ఒకటి -1 తీసుకోండి. ఇది ఏమవుతుందంటే ఎఫ్ స్క్వేర్ చేస్తే నాకు ఏమవుతుందంటే రీమన్ సమాకలనం ఏమవుతుంది, ఎఫ్ అనేది రీమన్ సమాకలనం. ఎందుకంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఫైన్ చేస్తానంటే 1 ఇఫ్ ఎక్స్ బిలాంగింగ్ టు క్యూ ఇంటర్సెక్షన్ 0, 1 -1 ఇఫ్ ఎక్స్ బిలాంగింగ్ టు 0, 1 ఇంటర్సెక్షన్ ఆర్ మైనస్ క్యూ చేస్తున్నాను. ఎఫ్ స్క్వేర్ ఏమవుతుందంటే 1 అవుతుంది. ఎఫ్ స్క్వేర్ 1 ఓవరాల్ ఇంతం కాబట్టి ప్రతి స్థిరపదం ఏమవుతుందంటే రీమన్ సమాకలనం కాబట్టి ఇది రీమన్ సమాకలనం అవుతుంది. ఎఫ్ అనేది రీమన్ సమాకలనం కాదన్నమాట. సో మనకు తెలుసు ఆల్రెడీ ఇఫ్ ఎ ఫంక్షన్ ఈజ్ నోవేర్ కంటిన్యూ నోవేర్ కంటిన్యూస్ ఇట్ ఈస్ నాట్ రీమన్ సమాకలనం. డిరిచ్లెట్ ఫంక్షన్ ఏమైతే మనకంటే ఇక్కడ కూడా వచ్చినాం కాదు కాబట్టి అది రీమన్ సమాకలనం కాదు. అంటే ఇంకా ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఈస్ సి హౌ ద గ్రాఫ్ యూ కెన్ డ్రా ద గ్రాఫ్ ఓకే ఇట్ ఈస్ లుక్ లైక్ దిస్ ఈస్ ఆరి దిస్ వై యాక్సిస్ అండ్ జో యాక్సిస్ సో ఇట్ ఈస్ లుక్ లైక్ ఆఫ్టర్ వన్ ఓన్లీ కాస్ జీరో ఎఫ్ ఆఫ్ జీరో ఈక్వల్ టు 0 అండ్ ఎఫ్ ఆఫ్ ఫైవ్ బై ఈక్వల్ టు వాట్ ఎఫ్ అండ్ ఫైవ్ బై టూ ఇన్ దిస్ ఇంటర్వెల్ ఓన్లీ హ్యాట్ వెరిఫై ఫైవ్ బై ఈక్వల్ టు ఆల్సో 1 సో ఎఫ్ ఆఫ్ జీరో ఈక్వల్ సైన్ 0 0 కాస్ 0 0 సో 1 సైన్ ఫైవ్ బై టూ 1 అండ్ కాస్ ఫైవ్ బై టూ 0 దట్ మీన్ 1 సో ఎట్ 0 అండ్ ఫైవ్ బై టూ బోత్ ఆర్ సేమ్ వాల్యూస్ బట్ ద గ్రాఫ్ ఈస్ బిట్వీన్ 0 అండ్ 1 ఇట్ ఈస్ లుక్ లైక్ లైక్ దిస్ పారాబోలా ఆన్ 0, 1 సో దట్ మీన్స్ 0 టు ద ఫంక్షన్ ఈస్ అప్ టు 0, 5 బై ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఆఫ్టర్ దట్ ఈస్ డిక్రీజింగ్ సో ఇక్కడ చూద్దాం ఆఫ్సర్ ఫంక్షన్ 0, 5 ఇంక్రీజింగ్ 0, 5 బై 4 అండ్ డిక్రీజింగ్ ఇన్ దిస్ ఇంటర్వెల్ సో సిఈ్ ద రైట్ ఆన్సర్. ఏం తీసుకోవాలంటే ఈ ఫంక్షన్ గ్రాఫ్ అనేది ఎట్లా ఉంటుందంటే 0, 5 బై 2 మధ్యలో 1 సేమ్ వాల్యూస్ ఉంటుంది కాబట్టి సో ఇట్లా ఉంటుంది గ్రాఫ్ అనేది. ఈ మధ్యన ఏమవుతుందంటే 5 బై 4 వద్ద అవి చేయది ఆరోహణం అవుతుంది, ఆ తర్వాత ఏంటంటే అవరోహణం అవుతుంది. సో సి అనేది రైట్ ఆన్సర్. లెట్ G1 అండ్ G2 బి ఫైనల్ గ్రూప్స్ అండ్ విత్ ఆర్డర్ ఆఫ్ G1 ఈక్వల్ 100 అండ్ ఆర్డర్ ఆఫ్ G2 ఈక్వల్ 25. ఇఫ్ ఎఫ్ G1 ఈజ్ G2 ఈ సబ్జెక్ట్ గ్రూప్ హోమోమార్ఫిజం దెన్ సో అండ్ వీ హ్యావ్ ఫైండ్ ఆర్డర్ ఆఫ్ ఐడియల్. సో వాట్ వీ నో దాట్ ఆర్డర్ ఆఫ్ జీ సబ్జెక్టివ్ హోమోమార్ఫిజం వీ నో దాట్ G1 బై కేర్ 5 ఈజ్ ఐసోమార్ఫిక్ టు ఎఫ్ ఆఫ్ G1. ఎఫ్ ఆఫ్ G1 ఈ బిలాంగింగ్ టు G2. దట్ మీన్స్ ఆర్డర్ ఆఫ్ G1 బై కేర్ 5 కేర్ ఎఫ్ ఆర్డర్ ఆఫ్ G1 బై ఆర్డర్ ఆఫ్ సారీ ఆర్డర్ ఆఫ్ G1 బై కేర్ ఎఫ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ రైట్. సో ఎఫ్ ఆర్డర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ G1 నథింగ్ బట్ ఆర్డర్ ఆఫ్ G2. సో దట్ మీన్స్ ఈక్వల్ రైట్ సైడ్ ఈక్వల్ 4. ఆల్రెడీ వీ నో దాట్ ఆర్డర్ ఆఫ్ G1 బై కేర్ 5 ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ G1 అండ్ ఆర్డర్ ఆఫ్ కేర్ 5. ఆర్డర్ ఆఫ్ G1 ఈక్వల్ 100 బై కేర్ 5 ఈక్వల్ టు రైట్ సైడ్ ఈజ్ వీ గెట్ 20 ఆర్డర్ ఆఫ్ G2 దట్ ఈక్వల్ టు 25. సో కేర్ 5 ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ కేర్ 5 ఈక్వల్ వాట్ హ్యాపెన్ 100 బై 25 దట్ ఈక్వల్ టు 4. ఆన్సర్ ఈస్ డి. జీవన్ కామా పదం సమూహాలు తీసుకున్నాము, ఆర్డర్ ఆఫ్ G1 ఇక్కడ 100 అనుకున్నాను, ఆర్డర్ ఆఫ్ G2 25 అనుకున్నాను. G1 అనేది సబ్జెక్ట్ హోమోమార్ఫిజం కాబట్టి మనకేం తెలుసు కెల్ తీరం ప్రకారంగా ఏం రాసుకోవచ్చు అంటే సారీ ఐసోమార్ఫిక్ తీరం ప్రకారం ఏం రాసుకోవచ్చు అంటే ఎఫ్ ఆఫ్ కే సారీ ఆర్డర్ ఆఫ్ సారీ G1 బై కేర్ ఎఫ్ ఈస్ ఐసోమార్ఫిక్ టు ఎఫ్ ఆఫ్ G1. అంటే మనకేం రాస్తుంది ఇక్కడ ఏం రాస్తుందంటే ఆర్డర్ ఆఫ్ ఏం రాస్తున్నా ఆర్డర్ ఆఫ్ సారీ ఆర్డర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ G1 బై కేర్ ఎఫ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ G1 దట్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ G2 దట్ ఈక్వల్ టు ఏంటిది రైట్ సైడ్ 25 అవుతుంది. ఆర్డర్ ఆఫ్ ఎఫ్ ఆర్డర్ ఆఫ్ G1 బై కేర్ 5 ఏమవుతుంది అంటే ఆర్డర్ ఆఫ్ G1 బై ఆర్డర్ ఆఫ్ కేర్ 5 అవుతుంది. 100 బై కేర్ 5 ఈక్వల్ టు 25 అవుతుంది. కేర్ 5 ఈక్వల్ ఏంటంటే 100 బై 25 దట్ ఈక్వల్ టు 4 అవుతుంది. ఆన్సర్ అనేది లెట్ పే స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అండ్ లెట్ xn ఈజ్ ఈక్వల్ టు సింప్లీ అబ్జర్వ్ ద ఫైండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్. పి అనేది ఖచ్చితంగా ఆరోహణము ప్రధాన సంఖ్యలో ఖచ్చితంగా ఆరోహణ ఆరోహ అనుక్రమం అంటున్నాను. xn ఈక్వల్ టు ఇదని డిఫైన్ చేసిండు లిమిట్ అనుకోవాలి అనమాట.
మనకి ఏం తెలుసు పిఎన్ ఇంక్రీజింగ్ ఎన్ ఇంక్రీజింగ్ కాబట్టి స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ పిఎన్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ కదా యాజ్ ఇంటెండెడ్ ఏమైతే అంటే ఇంక్రీజింగ్ అయినప్పుడు లిమ్ ఆఫ్ పిఎన్ ఏమైతే ఇన్ఫినిట్ అవుతుంది లిమ్ ఆఫ్ పిఎన్ ఈక్వల్ టు ఇన్ఫినిట్ అవుతుంది సో 1/pn అయితే జీరో అవుతుంది సో వీ హ్యాడ్ వెరిఫై దిస్ థింగ్ ఓన్లీ ఓకే ఎక్సెప్ట్ టు ద ప్రైమ్ నెంబర్స్ సారీ సో అంటే స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్ ప్రైమ్ నెంబర్స్ అన్నాడు కదా ఎట్ ప్రైమ్ నెంబర్ కాబట్టి ద ప్రైమ్ నెంబర్స్ ఎక్సెప్ట్ టు ద ప్రైమ్ నెంబర్స్ వాట్ ఆర్ దాంట్లో వాట్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్ అదర్ థింగ్ ఆల్ ఆర్ ఆడ్ ప్రైమ్ నెంబర్స్ ఓన్లీ రైట్ సో ఇట్ పిఎన్ ఈస్ ద ఇంక్రీజింగ్ ద ప్రైమ్ నెంబర్స్ ఇట్ హ్యాస్ ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ If I substitute to accept to all values are you can take the 3, 5, 7, 11, 13, 14 minus 1 power of all odd numbers plus some one number equal to what happen? So 1 only. Approximately it is as n tending to infinity, the pn also very big prime number. That means minus 1 plus some big prime number also is the odd number plus 1. That means even number will get even number as n tending to infinity. So that means minus 1 more for even number equal to plus 1. This will be 1. Here lim of 1 plus pn, 1 by pn equal to, this is infinite, 1 by infinite equal to 0, 1 plus 0. So 1 into 1 plus 0 equal to 1, lim of xn equal to 1. ఖచ్చితారణం కాబట్టి మన రెస్పాన్స్ అంటే ఇది ఏమవుతుందంటే పిఎన్ అనేది అపరిమిత సంఖ్యల వద్ద అపరిమిత అంటే ఎన్ అనేది అపరిమిత పోయినప్పుడు అది ఏమవుతుంది అపరిమిత ఏమవుతుంది అంటే ఇది బేసి ప్రధాన సంఖ్య అవుతుంది బేసి ప్రధాన సంఖ్య అయినప్పుడు ఏమవుతుంది అంటే మైనస్ వన్ బేసి ప్రధాన సంఖ్య ప్లస్ వన్ ఏమవుతుంది అంటే వన్ అవుతుంది ఇది వన్ అవుతుంది వాల్యూ ఇది వన్ ప్లస్ వన్ బై ఇన్ఫైనైట్ ఏంటంటే ఇది జీరో అవుతుంది వన్ ప్లస్ జీరో దట్ ఈక్వల్ ఏంటంటే వన్ అవుతుంది లెట్ విబి వెక్టర్ స్పేస్ ఆఫ్ డైమెన్షన్ ఎన్ అండ్ వి వన్ వి టు విఎన్ బి బేసిస్ ఆఫ్ బి లెట్ సిగ్మా బి లెస్ దెన్ అండ్ టి వి టు బి ఎలినియర్ ఫంక్షన్ డిఫైన్ బై టి ఆఫ్ విఐ ఈక్వల్ టు వి ఆఫ్ సిగ్మా ఐ దెన్ సో దిస్ ఈస్ డైరెక్ట్లీ స్టేట్మెంట్ ఆఫ్ By using Kelly theorem, you can write here. So this is T of A, this is sigma I, this is isomorphics. Okay. So by Kelly theorem only direct can write T is isomorphic. Okay. Here we are defining the map subject. Okay, on map on permutations. Okay. So T is isomorphic is the right answer according to Kelly theorem. Let G be a group and A belong to G be a unique element of order N where N greater than 1. Let Z of G denote the center of a group of G. Then let G be a group and A belongs to G be unique element of order N where N greater than N. Let Z of G denote the center of group G. See, if G, we can easily guess that so G is the group of order N. There exists at least one element to A power N equal to that thing, but center of order of center z of g also is also greater than 1. So we don't know about the order of g is equal to n. Suppose if they have a power n equal to 1, then other thing element also, right? A power n equal to a power n plus 1 equal to we may get some number 1. So I don't know about that thing. Order of g is not correct. Order of g is greater than 1. Simply there g is greater than group of element is greater than 1 and order of g also must be greater than 1 to 1. Can there exist at least other elements? Why? Because there exists an element order of order n in G, that's why order of G also greater than 1. So this is the right answer. We don't know about the order of Z of G equal to G and G is equal to S. So these are not wrong answers. So we can easily guess that order of G equal to Z of N. G and the sum of A belongs to G and the F or N equal to and N other Mulakam was the main N greater than 1 and 2. Z of G and the center of G sum of Kendra 1 and 2. అంటే అప్పుడు జీ ఈక్వల్ జెడ్ ఆఫ్ ఎన్ అవుతుంది ఆర్డర్ ఆఫ్ జీ అనేది ఎన్ అవుతుందని చెప్పలేము మనం కావచ్చు కాకపోవచ్చు జెడ్ ఆఫ్ జీ కూడా అవుతుంది కావచ్చు చెప్పలేము మీరు ఏం చెప్పలేము ఆన్సర్ ఏమవుతుంది ఇది అవుతుంది ఇది చెప్పొచ్చు అనమాట జీ అనేది ఎన్ అవుతుంది మూలకం కలిగి ఉంది కాబట్టి ఆర్డర్ ఆఫ్ జీ జెడ్ ఆఫ్ జీలో కూడా కంపల్సరీ అంటే ఒకటి కంటే తరగతి కంటే పెద్ద మూలకాలు కంపల్సరీగా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఇఫ్ ద సిరీస్ సమ్మేషన్ ఎన్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్ సైన్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ కన్వర్జెస్ టు ద వాల్యూ ఆఫ్ 4+2√3 ఫర్ సమ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ 0.5 దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇస్ What you do, it is in the form of geometric series. See, sin x, in this interval, sin x what happen for x values in 0.5/2, sin x is less than or equal to 1 only. Already we know the small sin x is less than or equal to 1, but in this interval 0.5/2, sin x is less than or equal to, less than or equal to 1 only in this interval. Sin x whole power of n, nothing but it is summation r power n. As we know that summation r power n equal to a by 1 minus r. Here if we are there. So I am taking what I am doing here, I am taking common out sin x here. Then you will get 1 plus sin x. So
If I simplify, then what happens? Sin x plus sin x whole square plus sin x cube plus dada sin x whole power n. If I take sin x common out, then what happens? 1 plus sin x whole power n dada. So, okay, n equal to, okay, 0, right? Oh, it is the form of sin x 0, 1 plus sin x whole square plus dada. That equal to 1 by 1 minus sin x. 1 by 1 minus sin x. You can equaling these two. After simplifying that, we will get x equal to pi by 2. Sin x prakaram vedinchandi summation r power n equal to rasukochu ante 1 by 1 minus r rasukochu r ikkada endi ante sin x endukante sin x less than equal to 0 1 andaramlo kabatti that equal to 1 by 1 minus sin x equal to em rayalante 4 plus 2 root 3 ani akkada nunchi x equal to x equal to anukunte entante pi by 3 avutundi. If m and m are respectively the greatest lower bound and the least upper bounds of the set S 2x plus 3 by x plus 2 x greater than equal to 0, then m అనేది ఈ సమితి యొక్క కనిష్ట గరిష్ట దిగువాది అన్నాడు. క్యాపిటల్ ఎం అనేది ఈ సమితి యొక్క కనిష్ట ఎగువాది అన్నాడు. అప్పుడు ఈ దిగువాది ఎగువాదులు ఎందుకు ఉంటాయో వెరిఫై చేయాలి. ఎక్స్ ఈక్వల్ టు 1 బై అని అవుతుంది. అప్పుడు 5 బై 3 అంటే ఏమవుతుంది? 5 బై 3 అంటే 1.266 అట్లా అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్ బై అని అవుతుంది. ఇప్పుడు 2 ప్లస్ 3 బై ఎక్స్ 1 ప్లస్ అంటే ఏమవుతుంది? ఇన్ఫైనైట్ దగ్గర అంటే 2 బై 1 ఈక్వల్ ఏంటంటే 2 అవుతుంది. అంటే ఇట్ ఈస్ ఇంక్రీజ్ సీక్వెన్స్. యూ కెన్ వెరిఫై దాట్ ఇది ఆరోగణం అవుతుంది. లోయర్ బౌండ్ అనేది ఇందులో ఉంటుంది, అప్పర్ బౌండ్ అనేది ఇన్ఫినిట్ కాబట్టి ఇన్ఫినిట్ తెలియదు కదా మాకు. అప్పర్ బౌండ్ అనేది ఇందులో ఉండదు అనమాట. అంటే ఇది లోయర్ బౌండ్ బిలాంగ్స్ టు ఎం అండ్ అప్పర్ బౌండ్ డస్ నాట్ బిలాంగ్స్ టు. అంటే మనకు ఇది ఎం బిలాంగ్స్ టు ఎస్, క్యాపిటల్ ఎం డస్ నాట్ బిలాంగ్స్ టు ఎస్. దిగువాది ఉంటుంది, అప్ప ఎగువాది ఉండదు అనమాట. సో ఆన్సర్ అనేది ఈ సమితిలో ఉండదు అనమాట. కాబట్టి ఏ అనేది ఆన్సర్. The value of sin lim of x tends to 0 cos x 1 by sin x square is just. ఈ విలువ కనుకోవాలి. ఏమనుకోవాలి? దాని ఇక్కడ y అనుకోండి. సో ఇది ఏమవుతుందంటే cos 0 1 అవుతుంది. 1 బై సైన్ 0 అయితే ఇన్ఫైనట్, 1 పవర్ ఆఫ్ ఇన్ఫైనట్ అవుతుంది. 1 పవర్ ఇన్ఫైనట్ అనేది అనిర్ధారికం. కాబట్టి y ఈక్వల్ టు ఏమనుకో వైయో ఏదో అనుకోండి, సంథింగ్ y ఈజ్ ఈక్వల్ టు లిమ్ ఆఫ్ x tends to cos x అనుకోండి. లాగ్ అప్లై చేయండి. లాగ్ y ఈక్వల్ టు ఏమవుతుందంటే లిమ్ ఆఫ్ x tends to 0 1 బై x స్క్వేర్ అంటే లాగ్ cos x బై 1 మైనస్ ఎక్స్, లా కాస్ ఎక్స్ బై 1 ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఎలా స్ప్రూల్ అప్లై చేయండి. ఎలా స్ప్రూల్ అప్లై చేస్తే నాకు ఏమవుతుంది అంటే మళ్ళీ వాల్యూ ఇక్కడ రైట్ సైడ్లో ఏమవుతుంది అంటే 1 బై 2 మైనస్ 1 బై 2 అవుతుంది. లాగ్ వై ఈక్వల్ టు 1 బై మైనస్ 1 బై 2 అవుతుంది. కాబట్టి వై ఈక్వల్ అవుతుంది అంటే ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ -1/2 అవుతుంది. ఆన్సర్ అనేది ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ -1/2. కెన్ డూ ఈజీలీ. ఓకే, సో ద గ్రాఫ్ ఆఫ్ ద రియల్ వాల్యూ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ 2x ఈక్వల్ 2 లాగ్ ఎక్స్ ప్లస్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ లాగ్ 2x. అంటే ఇక్కడ ద గ్రాఫ్ ఆఫ్ వ్యాలిడ్ ఫంక్షన్స్ ఇంటర్సెక్ట్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందా కాదా అని వెరిఫై చేయాలి. ఈ గ్రాఫ్లు ఇంటర్సెక్ట్ అవుతుందా కాదా చేయాలి. అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏ ఈ రెండు సమానం అయితే ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ ఈ రెండు సేమ్ అయితే మనం చూసుకోవాలన్నమాట. ఎక్స్ ఈక్వల్ టు 1 రాయండి, లాగ్ 1 ఈక్వల్ 0 అవుతుంది, ఇక్కడ లాగ్ 2 అవుతుంది, రెండు సమానం కావు. ఎక్స్ ఈక్వల్ 2 రాయండి, ఇక్కడ ఏమవుతుందంటే 2 లాగ్ 2 అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే లాగ్ 4 అనేది 2 స్క్వేర్, అప్పుడైతే 2 లాగ్ 2 అవుతుంది. అంటే ఏంటిది, ఎక్స్ ఈక్వల్ టు వద్ద రెండు ప్రమేయాలు ఖండించుకుంటాయి అన్నమాట. సో యూ హ్యావ్ కామన్ వాల్యూస్. ఇవి కాకుండా ఇక్కడ కూడా మనకి ఇక్కడ కూడా రెండు కూడా ఖండించుకోవు. కాబట్టి సో ఆన్సర్ అనేది ఇక్కడ యాజ్ ఇంటర్సెక్ట్ ఓన్లీ 1 పాయింట్, ఇంటర్సెక్ట్ టు ఎయిట్ ఓన్లీ 1 పాయింట్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇది కరెక్ట్ అయిన ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.